అందరికీ నమస్కారం. ప్రపంచం ఏమనుకుంటే ఏమిటి, సున్నీ వక్ఫ్ బోర్డు తన పని తనదే అనుకుంటున్నది. బీహార్ రాజధాని పట్నాకి సమీపంలో ఉన్న గోవింద్పూర్ అనే గ్రామం ఉంది. అసలు ఆ గ్రామం మొత్తం కూడా వక్ఫ్ ఆస్తి కాబట్టి 30 రోజుల్లో ఖాళీ చేసి వెళ్ళాలని చెప్పేసి ఇటీవల నోటీసు బోర్డు పెట్టింది. దీని మీద అక్కడి ప్రజానీకం హైకోర్టును ఆశ్రయించింది. మీ ఆధారాలు చూపించమని కోర్టు బోర్డును ఆదేశించింది. ఎలాంటి ఆధారాలు అది అందించలేదు. పైగా ఒకసారి వక్ఫ్ ఆస్తి అంటే అది ఎప్పటికీ వక్ఫ్ ఆస్తేనని మాత్రం చెప్పింది. కాబట్టి కోర్టు కాస్త ఉపశమనం కల్పించింది. మేమంతా నివాసం ఉంటున్న ఈ భూమి వక్ఫ్ బోర్డుదంటూ తమకు నోటీసు అందిందని, కాబట్టి 30 రోజులలో ఖాళీ చేయాలని అందులో ఉందని, కానీ మేం ఇక్కడ 50 ఏళ్లుగా ఉంటున్నామని గోవింద్పూర్ నివాసి రామ్లాల్ చెప్పుకొచ్చారు. ఆయనే ఈ న్యాయ పోరాటంలో ముందున్నారు. ఒకసారి వక్ఫ్ ఆస్తిగా ఉంటే అది ఎప్పటికీ వక్ఫ్ ఆస్తిగానే ఉంటుందని బోర్డు చైర్మన్ ఇష్రదుల్లా చెప్పుకొస్తున్నారు. ఆ రాష్ట్ర మంత్రి జామా ఖాన్ పాము చావకుండా కర్ర విరక్కుండా చెప్పారు. ఈ విషయం మీద దర్యాప్తు జరగాలి. అది వక్ఫ్ బోర్డుదైతే వక్ఫ్ బోర్డుదే, వారికే అప్పగిస్తాం, లేదంటే కాదని చెబుతాం అన్నారు ఆయన. వక్ఫ్ బోర్డు కన్ను డేగ కన్ను వంటిది. ఏ ఆస్తి మీదైనా సరే దాని కన్ను పడవచ్చు. ఇంకా చెప్పాలంటే భూప్రపంచం మీద ఉన్న ఏ ఆస్తినైనా అది చూడవచ్చు. ఇప్పుడు గోవింద్పూర్ పరిణామం మాత్రమే కాదు, గతంలోనూ చాలా గడుసుగా చాలా కీలకమైన ప్రదేశాలను, ఆస్తులను తమవిగా ప్రకటించింది. అందుకే వక్ఫ్ బోర్డును సంస్కరించవలసిన అవసరం దృష్ట్యా పార్లమెంట్లో దాని సవరణకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టారు. అయినా కూడా దాని ఆగడాలు ఆగుతున్నాయంటే ఆగడం లేదు. వక్ఫ్ బోర్డుల లావాదేవీలలో మరింత జవాబుదారీతనం, మహిళలకు స్థానం కల్పించడం వంటి అంశాలను చేర్చాలని కేంద్రం భావిస్తున్నది. నిజానికి ఈ సవరణ ముస్లింల నుంచి వచ్చిన అభిప్రాయం మేరకే జరుగుతున్నది. భగవంతుడి పరం చేసిన ఆస్తినే వక్ఫ్ అంటారు. మసీదులు, దర్గాలు, శ్మశాన వాటికలు, శరణాలయాలు, విద్యా సంస్థల కోసం మాత్రమే ఆ ఆస్తులను వినియోగించాలి. ఈ ఆస్తులను ఇస్లాం పట్ల విశ్వాసం కలిగిన వ్యక్తి ఇచ్చిన స్థిరాస్తిగా పరిగణిస్తారు. ముస్లిం చట్టం నిర్దేశించిన మేరకు మత ధార్మిక కార్యక్రమాలకు వెచ్చిస్తారు. అలాగే వక్ఫ్ 1995 చట్టాన్ని అడ్డం పెట్టుకుని కొన్ని ఆస్తులు తనవిగా ప్రకటించుకుంది. అవి చాలా వివాదాస్పదమయ్యాయి. ఆ చట్టాన్ని అడ్డం పెట్టుకునే వక్ఫ్ 2017 సుప్రీంకోర్టు భవనం నిర్మించిన స్థలం తమదని ప్రకటించుకుంది. 2022 సెప్టెంబర్లో తమిళనాడు వక్ఫ్ బోర్డు తిరుచందురై గ్రామం మొత్తం కూడా వక్ఫ్ ఆస్తిగా ప్రకటించింది. ఆ గ్రామంలో మెజారిటీ ప్రజలు హిందువులు. అయోధ్య రామజన్మభూమి వివాదాస్పద స్థలం తమదేనని వక్ఫ్ ప్రకటించుకుంది. తర్వాత సుప్రీంకోర్టు ఆ స్థలం హిందువులకు చెందుతుందని తీర్పు చెప్పింది. కృష్ణ జన్మభూమిగా హిందువులు విశ్వసించే మధురలో ఆ క్షేత్రానికి చుట్టుపక్కల ఉన్న భూములన్నీ తమవేనని వక్ఫ్ ప్రకటించుకుంది. కృష్ణ జన్మభూమికి సమీపంలో నిర్మించినటువంటి షాహీ ఈద్గా మీద కూడా వక్ఫ్ తన హక్కును ప్రకటించుకుంది. ఇక్కడే ఉన్న కేశవదేవుని ఆలయం కూడా వక్ఫ్ పరిధిలోనిదేనని ప్రకటించుకున్నారు. అది కృష్ణుడి ఆలయం. వారణాసిలో విశ్వేశ్వరుని మందిరాన్ని ఆనుకుని ఉండే జ్ఞానవాపి మసీదు తమదేనని వక్ఫ్ వాదిస్తున్నది. కానీ అక్కడ హిందూ దేవాలయాన్ని కూల్చి మసీదు కట్టారని హిందువుల వాదన. మధ్యప్రదేశ్లోని ధార్లో ఉన్నటువంటి భోజశాల తమదేనని వక్ఫ్ వాదన. కానీ అది భోజరాజు కాలంలో నిర్మించిన సరస్వతి అమ్మవారి ఆలయమని చరిత్ర. గుజరాత్లోని రుద్ర మహాలయం వక్ఫ్ ఆస్తి అని వాదిస్తారు, కానీ అది శివాలయమే. గుజరాత్లోని విఖ్యాత సోమనాథ దేవాలయం ఆస్తిని కూడా వక్ఫ్ తమదిగానే చెబుతుంది. ఇది ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి. ఇవన్నీ ఆనంద రంగనాథన్ ఒక టీవీ చర్చలో వెల్లడించినటువంటి అంశాలు. అలాగే ఢిల్లీ వక్ఫ్ బోర్డుకు కాంగ్రెస్ కానుక విషయానికి వస్తే, తిరుచారపల్లిలోని 1500 నాటి ఒక హిందూ దేవాలయంతో పాటుగా హిందువులు ఎక్కువగా నివసించే 7 గ్రామాలు తమ ఆస్తేనని ఆ మధ్య తమిళనాడు వక్ఫ్ బోర్డు ప్రకటించిన తర్వాత మరొక నిర్వాహకం కూడా బయటపడింది. దేశ రాజధాని ఢిల్లీలోని 123 ప్రభుత్వ స్థలాలను 2014 నాటి యూపీఏ కాంగ్రెస్ ప్రభుత్వం వక్ఫ్ బోర్డుకి కానుకగా కట్టబెట్టింది. కానుకగా 2014 లోక్సభ ఎన్నికలు జరగడానికి కొంచెం ముందు ఒక రహస్య నోటు ద్వారా కానుక అప్పగింతకు సన్నాహాలు చేశారు. మార్చి 5, 2014 ఆ రహస్య నోటు వెళ్లవలసిన వాళ్ళకి వెళ్ళింది. దీని మీద అదనపు కార్యదర్శి జేపీ ప్రకాష్ సంతకం కూడా చేసి ఉన్నారు. పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శికి ఉద్దేశించినటువంటి ఆ నోట్లు ల్యాండ్ అండ్ డెవలప్మెంట్ కార్యాలయం డీడీఏ అధీనంలో ఉన్నటువంటి ఆ 123 స్థలాల ఆధిపత్యం ఢిల్లీ వక్ఫ్ బోర్డుకు దఖలుపరచాలని ఉంది. ఒక్క ఫోన్ కాల్తోనే ఇదంతా సజావుగా సాగిపోయింది. కేంద్ర మంత్రి మండలి ఆమోదంతోనే ఇది జరిగింది కూడా. వక్ఫ్ బోర్డుకు సమర్పించినటువంటి ఆ స్థలాలన్నీ సరిహద్దుల్లోనూ నిర్జన ప్రదేశాల్లోనూ లేవు. కన్నాట్ ప్లేస్, అశోకా రోడ్, మధురా రోడ్లతో పాటుగా వివిఐపీలు నివాసాలు ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఉన్నాయి. అంతకుముందు వక్ఫ్ బోర్డు ఒక సప్లిమెంటరీ నోట్ కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. 27 ఫిబ్రవరి 2014 పంపించినటువంటి ఆ నోట్ యందు
ఆ 123 స్థలాల మీద తమకు అధికారం కావాలని కోరింది. బోర్డు కోరిన వారానికి ఆ స్థలాల మీద దానికి అధికారం అప్పగించే విధంగా నాటి కేంద్ర మంత్రి మండలి ఆ రహస్య నోటు విడుదల చేసింది. అయితే 2014 మే నెలలో జరిగినటువంటి సాధారణ ఎన్నికలలో ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వం రావడంతో ఈ కానుకల కథ అడ్డం తిరిగింది. ఫిబ్రవరి 2015 ఈ నాటకం మీద దర్యాప్తు జరిపిస్తామని ప్రకటించింది. యూపీఏ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా విహెచ్పి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన తర్వాత మోదీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే భూసేకరణ చట్టంలోని 48వ సెక్షన్ ప్రకారం కానుకల పేరుతో ధారాదత్తం చేసినటువంటి ఈ స్థలాలను స్వాధీనం చేయరాదని హిందూ సంఘాలు కూడా వాదన లేవదీశాయి. యూపీఏ ప్రభుత్వం అధికారం ఇచ్చింది కాబట్టి ఆ స్థలాలను అభివృద్ధి చేసుకునే అధికారం వక్ఫ్ బోర్డుకు వచ్చింది. దీంతో ఈ స్థలాలలో మసీదులు, దర్గాలు, శ్మశాన వాటికలు నిర్మిస్తామని నోడల్ అధికారి ఆలం ఫారూఖి ప్రకటించారు కూడా. ప్రభుత్వం తీసుకున్న కానుకల నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటే ముస్లింల అభివృద్ధి కుంటుపడుతుందని బెదిరించారు. వక్ఫ్ ఆస్తుల మీద వచ్చినటువంటి డబ్బును ముస్లింల అభ్యున్నతకి ఖర్చు చేస్తామని చెప్పారు. పైగా 123 స్థలాలలో అతి కొద్దిగా మాత్రమే ఖాళీగా ఉన్నాయని, మిగిలినవన్నీ ఆక్రమణలోనే ఉన్నాయని, ఆక్రమణలు తొలగించే అధికారం ఇప్పుడు తమదని కూడా ఫారూక్ చెప్పారు. చివరికి బీజేపీ ప్రభుత్వం కానుకల వ్యవహారం మీద ఢిల్లీ న్యాయశాఖ ఉన్నతాధికారి జేఆర్ ఆర్యన్ నాయకత్వంలో దర్యాప్తు సంఘాన్ని నియమించింది. మే 2016 నియమించినటువంటి ఈ సంఘం 6 మాసాలకే నివేదిక ఇవ్వాలని గడువు విధించారు. కానీ ఈ ఆస్తులు వక్ఫ్ బోర్డుకు చెందుతాయా లేదా అనే కీలక అంశాన్ని నిర్ధారించడంలో ఆర్యన్ బృందం విఫలమైందనే విమర్శ వచ్చింది. మరొక 6 మాసాలు ఇచ్చాక కూడా ఆ బృందం లక్ష్యాన్ని సాధించలేకపోయింది. దీని పరిష్కార బాధ్యత నాటి వక్ఫ్ బోర్డు కమిషన్కు అప్పగించారు. ఇతడు ఆ ప్రభుత్వం నియమించిన వ్యక్తి. దీంతో కథ మళ్ళీ అడ్డం జరిగింది. 2005 తాజ్మహల్ తమదేనని వక్ఫ్ బోర్డు ప్రకటించింది. అందుకు సుప్రీంకోర్టు ఇది ఎప్పుడు దఖలు పడిందని ప్రశ్నించింది. అంతేకాదు షాజహాన్ మీకు ఎప్పుడు దఖలు పరిచాడో చెప్పే పత్రం చూపించాలని ఆదేశించింది. అంతా మౌనం దాల్చారని విష్ణు జైన్ ఇదే చర్చలో అన్నారు. ఆ విధంగా చూసుకుంటూ పోతే వక్ఫ్ ఆస్తులకు ఎన్ని కోణాలు కదా. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి భరతవర్ష. జై హింద్, జై భారత్.